వెల్కమ్ టు హలో డాక్టర్. దంతాలు ఊడిపోయినా వదులుగా అయినా సరిగ్గా నమలలేరు, మాట్లాడలేరు, కాన్ఫిడెంట్గా ఉండలేరు, ఒక విధంగా చెప్పాలంటే ఏజ్డ్గా కూడా కనిపిస్తారు. అందుకనే వీళ్ళకి కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఒక రకమైన మూడ్ డిజార్డర్స్ కూడా తలెత్తుతూ ఉంటాయని. అందుకని ఈ రోజుల్లో డెంటల్ ఇంప్లాంట్స్ ప్రాముఖ్యత బాగా పెరిగిందని, డెంటల్ ఇంప్లాంట్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాటిలో రకాలు ఏంటి, ఏ ఇంప్లాంట్స్ ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతాయి, ఈ వివరాలను అందించడానికి పార్థ డెంటల్స్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో. అంటే ఒక విధంగా దంతాలు సరిగ్గా లేని వాళ్ళకి మూడ్ డిజార్డర్స్ కూడా వస్తాయి, కొంచెం మూడీగా ఉంటారని అంటుంటారు, సరిగ్గా నవ్వలేరు అని అంటారు, ఇదంతా వరకు నిజమంటారు? చాలా వరకు నిజమేనండి. కాదు, చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఇప్పుడు మన డైలీ లైఫ్లో మన చుట్టుపక్కల ఉండే మన బంధువుల్లో వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్లో కానీ మనం తీసుకుంటే కూడా చాలామంది చూడండి, నోటి నిండా పళ్ళు ఉన్నంత వరకు, మంచి ఆహారం నమిలి తిన్నంత వరకు కూడా వాళ్ళు హెల్దీగా కనపడతారు, అందంగా కనపడతారు. వయసు పైపడినట్టు కూడా పెద్దగా కనపడరు. ఎంత వయసు ఉన్నా కూడా వాళ్ళు నార్మల్గా చిన్నగానే కనపడతారు. ఎందుకంటే మనం మంచి బోన్ చేస్తుంటాము, అలాగే నోట్లో ఉండే పళ్ళు పైన ఉండే మజిల్స్కి పటుత్వాన్ని ఇస్తుంటాయి. సో జారిపోవడం, సాగిపోవడం లాంటివి కనపడవు. అందుకని వాళ్ళలో నిస్సత్తువ కానీ డిప్రెషన్ కానీ కనపడదు. ఒకసారి ఎప్పుడైతే పళ్ళు ఊడిపోవడం కానీ, యాక్సిడెంట్స్లో పోవడం కానీ, వృద్ధాప్యం వల్ల పోవడం కానీ, చిగుళ్ళ వ్యాధుల వల్ల పోవడం కానీ, పిప్పి పళ్ళ వల్ల పోవడం కానీ, ఇలా ఏ కారణాల చేతన్నా వాళ్ళ నోట్లో ఉండే శాశ్వత దంతాలను పోగొట్టుకున్నప్పుడు వాళ్ళలో ఈ కొత్త మార్పు కనపడుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు కోరిన ఆహారాన్ని నమిలి తినలేరు, సడన్గా మొహం జారిపోతున్నట్టు అనిపిస్తుంది, నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు మాటల్లో స్పష్టత లోపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా తెలియదు. దాంతో వెయిట్ డ్రాప్ అవ్వడం, మొహం ష్రింక్ అవ్వడం, ఒక 10 సంవత్సరాలు మీద పడినట్టు అనిపించడం. అప్పుడు వాళ్ళు ఎప్పుడు అద్దంలో చూసుకున్నా కూడా ఇంక మేము పెద్దవాళ్ళు అయిపోతున్నాం, మా వయసు అయిపోయింది, ఇంక మేము ఏమీ చేయలేము, ఏమీ తినలేము, బలంగా కూడా శరీరం లేదు అనే ప్రభావాలు కనపడుతుంటాయి. దీన్ని డైరెక్ట్గా దీన్ని పరిష్కరించుకోవచ్చు చాలా సులువుగా. మనం పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ సమస్యలన్నీ పోవాలి అంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని నమిలి కొరికి తినాలి, అంతే బేసిక్. అది అలా తినాలి అంటే నోట్లో పళ్ళు ఉండాలి. ఏవైతే పళ్ళు పోగొట్టుకున్నారో వాటిని తిరిగి మనం ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టించుకున్నాం అనుకోండి, మంచి ఫుడ్ ఎప్పుడైతే తింటామో అన్ని నార్మల్కి వచ్చేస్తాయి. ఎప్పుడైతే పోషకాహారాలు ఉన్న ఫుడ్ తింటామో హెల్త్ నార్మల్ అయిపోతుంది. హెల్త్ ఎప్పుడైతే నార్మల్ అయిందో ఫేస్ యంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే హెల్త్ ఫేస్ యంగ్గా ఉందో మీరు అన్ని పనులు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, హెల్త్ ఇష్యూస్ లేకుండా, అక్కడికి ఒంట్లో బలదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మీరే హ్యాపీగా వెళ్ళి చూపించుకుని రాగలుగుతారు. సో ఒక బేసిక్ నోట్లో నమిలి తినే సామర్థ్యాన్ని కోల్పోకుండా ఎప్పుడైనా ఒకటి లేదా రెండు పళ్ళు పోయినా మనం తిరిగి ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. అలాగే 4-5 పళ్ళు 6 పళ్ళు పోయినా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. అలాగే పెద్దవాళ్ళకి నోట్లో పళ్ళన్నీ పోతే కూడా, ఒక్క పన్ను లేకపోయినా కూడా మనం పూర్తిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము. వాళ్ళు కోల్పోయిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అందాన్ని మూడింటిని కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఎవరు డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. సాయిరామ్ రెడ్డి గారు కాల్. సాయిరామ్ రెడ్డి గారు నమస్తే. మేడం నమస్తే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం గారు, నాకు పళ్ళు వదిలయ్యి ఓకే, పైన 2 పళ్ళు కింద 3 ఊడిపోయినాయి మేడం. ఆహా, ఓకే సార్. ఇంకా వేరే స్టెప్ బై స్టెప్ 1-2 పళ్ళు వదులుగా ఉన్నట్టు ఉన్నాయి మేడం. ఓకే, నేను అవి పళ్ళు పెట్టించుకుందాం అని అనుకుంటున్నాను మేడం. ఓకే, దానికి సలహా చెప్పరా మేడం? ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? గుంటూరు నుంచి అండి. ఓకే. సో సాయిరామ్ గారు, మీ వయసు ఎంత ఉంటుంది? 40 సంవత్సరాలు మేడం. నాకు షుగర్ కానీ బీపీ కానీ ఏం లేవు మేడం. ఓకే, ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ లేదు, 40 సంవత్సరాలకి చాలా పళ్ళు పోయాయి, అంటే 4-5 పళ్ళు వరకు పోయినాయి, 2 పళ్ళు వదిలేని అని కంప్లైంట్ చెప్తున్నారు. మీకు చిగుళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్లే మీరు 40 సంవత్సరాలకే నోట్లో పళ్ళని పోగొట్టుకుంటా ఉన్నారు. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి, ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే చిగురులో ఉందో దాన్ని తీయించేసుకున్నారనుకోండి, దానికి తగిన చికిత్స చేయించుకుంటే ఆ ఇన్ఫెక్షన్ పోతుంది. వెంటనే మిగతా పళ్ళు ఏవైతే గట్టిగా ఉన్నాయో మీ శాశ్వత దంతాలు, వాటిని పోకుండా మనం ఆపచ్చు. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్, ఈరోజు పార్థ డెంటల్ 71 బ్రాంచుల్లో కూడా కదులుతున్న పళ్ళతో పేషెంట్ వస్తే అవి తీసి ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తీసుకొచ్చాము. దాన్ని ఎక్కడైతే పన్ను పోయిందో నేరుగా అక్కడ పన్ను నాటడం అనమాట. కదులుతున్న పన్ను తీసేసి చక్కగా ఇంప్లాంట్ పెట్టి పైన ఫిక్స్డ్ పళ్ళు మరుసటి రోజుకో ఆ మరుసటి రోజుకో, అంటే 24 గంటల నుంచి 36 గంటల లోపల ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అంత త్వరగా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. సో మీకుండే 2 సమస్యలు కూడా చాలా చిన్నవి, వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు సార్. గుంటూరులో 2 బ్రాంచెస్ ఉన్నాయి మాకు, లక్ష్మీపురంలో 1, కొత్తపేటలో 1.
ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 అక్కడికి వెళ్ళి ఒకసారి కలవండి డాక్టర్ గారిని, వెంటనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. చిన్న వయసులో పళ్ళు కదిలిపోవడం, చిన్న వయసులో పళ్ళు రాలిపోవడం లాంటివి ఎవరికైనా జరుగుతుంటే సహజంగా జరగవవి. ఎందుకంటే పళ్ళకి ఏజింగ్ అనేది ఎప్పుడూ ఉండదు. జుట్టు తెల్లబడిపోయినట్టు, చర్మం ముడతలు వచ్చినట్టు, 40 ఏళ్ళు రాగానే పళ్ళు ఊడిపోవవు, ఎవరికి ఊడవలాగా. కేవలం చిగుళ్లలో వ్యాధులుండి మనం దాన్ని సరైన టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్లే పళ్ళు కదిలిపోవడం, చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం, నోరు దుర్వాసన రావడం లాంటి సమస్యలు కనపడుతుంటాయి. ఇలాంటి సమస్యలు ఎవరికి స్టార్టింగ్ దశలో కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన చికిత్స తీసుకుంటే పళ్ళు ఊడిపోకుండా మనం పూర్తిగా ఆపచ్చు, కృత్రిమ దంతాల మీద ఆధారపడకుండా పూర్తిగా మనం తగ్గించవచ్చు, చాలా మినిమైజ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో అసలు కృత్రిమ దంతాలు లేకుండా మన శాశ్వత దంతాలతోనే జీవితకాలం ఉండే అవకాశం కూడా పూర్తిగా ఉంటుంది. మస్కట్ నుంచి జానీ గారు. జానీ గారు నమస్తే అండి. నమస్తే జానీ గారు, మీకోసం అడగండి. హలో మేడం, నాకు వచ్చేసి దోడ పన్ను 5. సార్ చెప్పండి. వైట్ గా మొత్తం అట్టలెక్క అయిపోయింది మేడం. ఈ 5 ఏమైంది? దవడ పన్ను. దవడ పన్ను పైన మొత్తం తెల్లగా అట్టలెక్క అయిపోయింది అనమాట. కొంచెం బాగా పెయిన్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు మస్కట్ లో ఉన్నారా? అవును మేడం. ఓకే సార్, అక్కడ చీమ్ పట్టడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, దెబ్బ తగలడం కానీ, లేదా నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ప్రత్యేకంగా, అలాంటివి ఏమైనా వచ్చింటాయి. ఇప్పుడు మీ సమస్యని చూడాలి అంటే మా వల్ల ఇప్పుడు ఇక్కడ కుదరదు, కానీ పార్థడెంటల్కి ప్రత్యేకమైన సదుపాయం ఉంది. www.pathadental.com లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. మీ ఫొటోస్ తీసుకుని ఒకసారి అందులో పోస్ట్ చేసి డాక్టర్ గారితో నేరుగా లైవ్లో మాట్లాడచ్చు. అప్పుడు మీకు తగినంత డైరెక్షన్ ఇవ్వగలుగుతారు. ఏం చేస్తే వెంటనే మీకు పెయిన్ తగ్గుతుంది, అది ప్రమాదకరమైన పరిస్థితా లేకపోతే నార్మల్ పరిస్థితి అనేది డాక్టర్ గారు చెప్పగలుగుతారు. సో ఇబ్బంది పడకండి, వెంటనే లైవ్ చాట్లోని డాక్టర్ గారితో కాంటాక్ట్ అవ్వండి సార్. ఇంప్లాంట్స్ అనగానే మంత్స్ టుగెదర్ తీసుకునే ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు. మీరేమో కొన్ని ఎపిసోడ్స్లో వెంటనే పెట్టేస్తారు, వెంటనే నమిలి తినగలరు, లేకపోతే నెక్స్ట్డే కల్లా మీకు నార్మల్గా ఉంటుంది అంటారు, అది ఎలా సాధ్యం అంటారు? డెఫినెట్గా సాధ్యమేనండి. ఒకప్పుడు ఎస్, మీరన్నది కూడా కరెక్టే. ఇప్పుడు ఇంప్లాంట్స్ మేము ఒక 4-5 సంవత్సరాల వరకు ముందు తీసుకుంటే ఇంప్లాంట్ పెట్టిన 6 నెలల తర్వాత ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు ఇంప్లాంట్ ఏ సందర్భాల్లో పెడతాము? ఎప్పుడైతే మన శాశ్వత దంతాలు పోగొట్టుకుంటామో అక్కడ ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలను పెట్టడానికి ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ని ఇప్పుడు వాడుతున్నాము ఆ పద్ధతులు అన్ని బ్రాంచుల్లో కూడా. ఎంత అడ్వాన్స్మెంట్ అంటే ఇది, ఇంప్లాంట్ పెట్టిన 2 రోజుకి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. అయితే మేడం అడిగినట్టు వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఎలా పెట్టగలుగుతున్నారు? ఇప్పుడు కొత్త ఇంప్లాంట్స్ని ఇంట్రడ్యూస్ చేశామండి. అది ఎలా అంటే ఇంప్లాంట్ పెట్టిన పైన వెంటనే 2 రోజు 3 రోజు పన్ను పెట్టి నమిలి కొరికి తినేయచ్చు. ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ అంటారు వీటిని. ఎవరికైనా పెట్టచ్చు, వీళ్ళకి పెట్టకూడదు, వాళ్ళకి పెట్టాలి, షుగర్ ఉంది పెట్టలేము, ఎముక చిన్నగా అరిగిపోయింది పెట్టలేము, బీపీ ఉంది పెట్టుకోకూడదు, అవన్నీ అపోహలు మాత్రమే. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఎముక లేకపోయినా వాళ్ళ కొరికి తినాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. పళ్ళు అనేవి బేసిక్ నీడ్, అవి అవి లగ్జరీ కాదు. అవి మనం జీవితకాలం కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఆరోగ్యంగా మన నోట్లో పళ్ళు అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఆ బేసిక్ నీడ్ని మనం కాపాడుకోవడానికే, మళ్ళీ తిరిగి పెట్టుకోవడానికి, పోగొట్టుకున్నప్పుడు తిరిగి పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ సహాయంగా తీసుకుని మనం పెడతాం ఇంప్లాంట్స్ అనేవి. ఒకప్పుడు ఇంప్లాంట్ పెట్టడానికి కట్ చేయడం, కుట్లేయడం, వెయిట్ చేయడం ఇలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు ఎటువంటి భయాలు అవసరం లేదు. నోట్లో ఒక కోత కూడా పడకుండా, ఒక కుట్టు కూడా వేయకుండా ఇంప్లాంట్ని చిగురులోకి ప్లేస్ చేసి వెంటనే పన్ను పెట్టి పేషెంట్ నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఇలా పెద్దవాళ్ళు కూడా, పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళు కూడా హాస్పిటల్కి వస్తే 3-4 రోజుకు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు చాలా కంఫర్టబుల్గా, నిన్నటి వరకు నమిలి తినలేకుండా చాలా ఇబ్బందులు పడిన పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకున్న తర్వాత నార్మల్గా అన్ని రకాల ఆహారాలు నమిలి తింటారు. సో డ్రాస్టిక్గా 1-2 నెలల్లోనే వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళు చూడటానికి కూడా చాలా హెల్తీగా కనిపించడం జరుగుతుంది. మహబూబ్ నగర్ నుంచి అనిల్ గారు. అనిల్ గారు మేడం నమస్తే. మేడం నమస్తే. అనిల్ గారు మీకు వస్తున్న అడగండి. హలో మేడం నమస్తే. మేడం నమస్తే. అనిల్ చెప్పండి. మేడం నాది ఏజ్ 29 మేడం. ఓకే. పళ్ళు వదిలాయి పోవడం జరిగింది మేడం. ఓకే. అయితే ఇంకా 2 పళ్ళు పోవడానికి రెడీ అయ్యాయి మేడం. చీర్ల వల్ల చీర్లు ఆకు వచ్చి చీమ్ పట్టడం అది అవుతుంది మేడం.
అది ఇప్పుడు చిన్న వయసు 29 సంవత్సరాలు అంటే చాలా యంగ్ ఏజ్ లో ఉన్నారు. ఈ ఏజ్ లోనే మీకు పళ్ళు పోతున్నాయి. మీరు మీకు తెలుసు మీకు చిగుళ్ళ వ్యాధి ఉంది, అందుకని మీ పళ్ళు పోతున్నాయి, చిగుళ్ళు వాస్తున్నాయి, చిగుళ్ళకి చీమ్ పడుతున్నాయి అని మీకు తెలిసినా కూడా మీరు డాక్టర్ని కలవడానికి అశ్రద్ధ చేస్తున్నారు. కరెక్ట్ కాదు. మహబూబ్నగర్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీరు ఒక్కసారి శ్రమ అనుకోకుండా అశ్రద్ధ చేయకుండా కలవండి. ఆల్రెడీ 2 పళ్ళు పోయినాయి, ఇంకో 2 పళ్ళు పోవడానికి రెడీగా ఉన్నాయి. మీరు చిగుళ్ళకి సంబంధించిన చికిత్స చేసుకుంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా ఆపచ్చు, వాటి జీవితకాలాన్ని పెంచవచ్చు. ఎక్కడైతే పళ్ళు పోయినాయో అక్కడ వెంటనే మనం పళ్ళు పెట్టచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ పెట్టిన కృత్రిమ దంతాలు మీరు పూర్తిగా నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి, చుట్టానికి కూడా న్యాచురల్గా ఉంటాయి. చాలామందికి చికిత్సలు చేయించుకోవాలి. చేయించుకోవాలంటే ఖర్చు అనేది ఒక పెద్ద సమస్య కింద తయారవుతుంది. అంటే ఫీజు మొత్తాన్ని ఒకసారి పే చేయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇంతమందికి కూడా ఎలా మరి, అందుకే పార్థ డెంటల్ 71 బ్రాంచ్ల్లో కూడా బజాజ్ ఫైనాన్స్ అనేది ఏర్పాటు చేయబడింది. అంటే మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు ఈఎంఐ పద్ధతుల్లో అంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో పే చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు, ఎటువంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. మీరు ఎక్కడికి దీన్ని శాంక్షన్ చేయించుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తిరగాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా పార్థ డెంటల్ ఫ్రంట్ ఆఫీస్లోనే చక్కగా ఒక వ్యక్తి మీకు కావాల్సినవన్నీ మీ దగ్గర తీసుకుని వెంటనే మీకు లోన్ 5 నిమిషాల్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో సమస్యలు ఉన్నాయి అని డాక్టర్ని కలవలేకపోవడం, ఒకేసారి ఫీజు కట్టాలి అనే భయంతో సమస్యలు పెంచుకోవడం వల్ల ఇలా చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం, నోటి దుర్వాసనతో బాధపడడం, ఏమీ తినలేక ఇబ్బంది పడడం, అన్నిటికన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ అంటే నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవి నోటి వరకు పళ్ళ వరకు అక్కడ వరకే పరిమితమై ఉండవు. దాన్ని మనం తినే ఆహారం ద్వారా మంచినీళ్ళ ద్వారా కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటాం. అంటే మనం తింటున్నట్టే కదా అర్థం. అంటే ఇన్ఫెక్షన్ ఏంటి, అక్కడతో ఆగకుండా కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు రావడానికి మనమే దారి తీసుకుంటున్నట్టు అర్థం. సో ఎవరికైనా కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. 71 బ్రాంచ్లో ఈ టెక్నాలజీ కానీ అంత స్కిల్డ్ డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారా, లేకపోతే కొన్ని స్పెషల్ బ్రాంచెస్లో బాగా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చా? లేదండి. ఇప్పుడు అందుకే పార్థ డెంటల్ 71 బ్రాంచ్లు కూడా స్పెషాలిటీ బ్రాంచెస్, అంటే అవి ప్రతి బ్రాంచ్ కూడా ఎస్పెషల్లీ ఇంప్లాంట్స్కి సంబంధించి ఉండే వాళ్ళందరూ కూడా బాగా స్పెషల్లీ ట్రైన్డ్ డాక్టర్స్ ఉన్నారు. అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీ ఉంది. ప్రత్యేకంగా పార్థ డెంటల్ స్పెషాలిటీ అని చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఏదైనా మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా, అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా సిటీస్కి వెళ్ళి మాత్రం చేయించుకోగలం. అక్కడే మంచి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళే బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉంటారని. కానీ పార్థ డెంటల్లో మటుకు ప్రతి డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మొత్తం 71 బ్రాంచ్లు కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క జిల్లాలోని పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, బెంగళూరులో 10 బ్రాంచెస్ ఉన్నాయి. మొత్తం 71 బ్రాంచ్ల్లో కూడా ఇంప్లాంట్కి సంబంధించిన వెరీ వెల్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఇది అన్ని బ్రాంచెస్లో అవైలబుల్. సో ఎక్కడ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీరు పన్ను పోతే వెంటనే ఇంప్లాంట్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టి పంపించగలుగుతారు. సో భయపడాల్సింది ఏమీ లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో, ఏదైతే ప్రమాణాలు ఉంటాయో, అంతర్జాతీయ ప్రమాణాల్లో ప్రతి బ్రాంచ్ ఉంటుంది. ఏ బ్రాంచ్ ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది ఏమి లేదు. సో పేషెంట్లు కూడా వాళ్ళ ఇంటి దగ్గరగా ఏ బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్కి వెళ్ళి కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. పార్థ డెంటల్లో పనిచేసే ప్రతి డాక్టర్ కూడా స్పెషలిస్టే, అందులో ఏమి డౌట్ లేదు. స్పెషలిస్టు ట్రైన్డ్, ప్రతి 3 నెలలకి ఒకసారి ట్రైనింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి, అలాగే వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కూడా. సో కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. జనరల్గా వైద్య రంగంలో 60 నుంచి 65% సక్సెస్ రేట్ ఉండే ఈ మెడికల్ ఫీల్డ్లో మేము 90-95% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాము అన్ని ట్రీట్మెంట్స్లోని. ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టడమే కాదు, ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. చిగుళ్ళ వ్యాధులను నయం చేసి పళ్ళని కాపాడగలుగుతున్నాము. అందమైన చిరునవ్వు లేని వాళ్ళకి అందరికీ చక్కగా పళ్ళు వరుసను తీర్చిదిద్ది అందమైన చిరునవ్వుని ఇవ్వగలుగుతున్నాము. సో ఏ ట్రీట్మెంట్ అన్నా కూడా చాలా చక్కగా, చాలా క్షుణ్ణంగా, చాలా క్లీన్గా పేషెంట్ సాటిస్ఫై అయ్యేలాగా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నామంటే అది ప్రతి ఒక్క బ్రాంచ్లోని ప్రతి ఒక్క జిల్లాలోని స్పెషలిస్టులు ఉండడం వల్ల ఇది సాధ్యపడుతూ ఉంది. అయితే డెఫినెట్గా కొంతమంది సాధ్యపడట్లేదు, కొంతమందికి సాధ్యపడుతుంది అంటే డెఫినెట్గా ఇదే డిఫరెన్స్ అని చెప్పచ్చు. పరమేశ్వర్ గారు కాల్. పరమేశ్వర్ గారు నమస్తే అండి, మీకు వస్తున్నా అడగండి. మేడం, దవడపల్లి దగ్గర చిగురు వాపు వాపు వచ్చింది. ఓకే. 2 డేస్ నుంచి కొంచెం పెయిన్ ఉంది, టాబ్లెట్ వాడినా తగ్గట్లేదు. ఓకే. దానికి ట్రీట్మెంట్ ఏంటి మేడం? ట్రీట్మెంట్ మీకు దవడ పని అంటే ఆఖరి పన్నా అండి, అన్నిటికన్నా ఆఖరి పన్ను? ఓకే. మీకు జ్ఞానదంతం వస్తుందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
బిహెచ్ఎల్. ఓకే, జ్ఞానదంతం బయటకు వస్తుందండి. జనరల్ జ్ఞానదంతాలు అనేవి 17 సంవత్సరాలు దాటిన తర్వాత వస్తాయి. అవి బయటికి వచ్చేటప్పుడు వాటికి ప్లేస్ లేకపోవడం వల్ల ఒక మూల ప్రదేశం ఏర్పాటు చేస్తుంది. అలాంటప్పుడు ఏంటి, చిగురు వాచి చీమ్ పట్టడం, నోరు తెరవలేకపోవడం, తలనొప్పి రావడం, పేషెంట్ ఏం తినలేకపోవడం, నోట్లోంచి స్మెల్ రావడం, ఈ కండిషన్స్ అన్నీ ఉండి బాధపడుతుంటాయి. సేమ్ మీరు చేసినట్టే ప్రతి పేషెంట్ కూడా ఇలా నొప్పి రాగానే పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల టెంపరీగా పెయిన్ తగ్గినట్టు అనిపిస్తుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ కాదు. జ్ఞానదంతాలతో ఏమి ఉపయోగం ఉండదండి, అవి పూర్తిగా పనికిరాని పళ్ళు. మీరు నమిలి తినడానికి కానీ చూడటానికి కానీ పనికిరావు, వాటిని తీయించేసుకోండి సార్, పెద్దగా ఉపయోగపడవు. బిహెచ్ఎల్ అంటే మీకు మదీనా కూడా చందానగర్ బ్రాంచ్ దగ్గరగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒకసారి డాక్టర్ని కలవండి. ఓరల్ అండ్ మాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ ఉంటారు దీన్ని తీయడానికి, కేవలం 10 నిమిషాల్లో పళ్ళు తీసేస్తారు, చాలా కంఫర్టబుల్గా ఉంటారు, ఇబ్బంది ఏమీ లేదు. కేవలం 1 రూపాయతోటి దంత వైద్యం కానీ లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టించుకునే అవకాశము బజాజ్ ఫిన్సర్ అందిస్తుందంటారు, ఏంటంటే అదే అసలు? ఎస్, డెఫినెట్గా అవునండి. చాలా ఇది చాలా మందికి ఉపయోగం కూడా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్లో ఈఎంఐ పద్ధతుల్లో డబ్బులు కట్టుకోవచ్చు ఏ ట్రీట్మెంట్ కన్నా, కానీ ఈ 1 రూపాయి స్కీమ్ అనే దాంట్లోని డౌన్ పేమెంట్ కూడా ఉండదు. అంటే ముందు మీరు ఒక 10% 20% సపోజ్ ఒక 20,000 అనుకోండి, ముందు ఒక 2,000 రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ 1 రూపాయి స్కీమ్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మీరు అసలు 1 రూపాయి ఒకే 1 రూపాయి పే చేసి వెంటనే ఎంత ట్రీట్మెంట్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. దీని పరిమితి 150,000 రూపాయలు, 1,50,000 వరకు మీరు ట్రీట్మెంట్ కాస్ట్ ఎంతున్నా కూడా ఇది మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. తర్వాత 8 నెలల్లో అంటే మీకు ఈఎంఐ కూడా వచ్చే నెల 5 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత 8 నెలల్లో మీ ఫీజు మొత్తాన్ని చాలా నెమ్మదిగా కంఫర్టబుల్గా మీరు కట్టుకోవచ్చు. ఫస్ట్ ఇమ్మీడియట్గా మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ కానీ మీ సమస్య ఏదైతే మీరు బాధపడుతున్నారో అది ఫస్ట్ సాల్వ్ అయిపోతుంది, తర్వాత మీరు ఫీజుని మెల్లి కట్టుకోవచ్చు. చాలామంది పేషెంట్లు, పాత పేషెంట్లు కూడా, ఒకేసారి ఫీజు కట్టుకోలేని పేషెంట్లు కూడా వెనక్కి వచ్చి ఇది స్కీమ్ ఇంట్రడ్యూస్ అయ్యాక వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుని హెల్దీగా అవుతూ ఉన్నారు. చాలామంది పేషెంట్లు కొత్తగా వస్తూ ఉన్నారు కూడా, ఎందుకంటే వాళ్ళకి ఒకేసారి డౌన్ పేమెంట్ కట్టుకోలేరు. కానీ ప్రతి ఒక్కరికి సమస్యలు అనేవి డెఫినెట్గా ఉంటాయి. చాలా సంవత్సరాలుగా తర్వాత వెళ్దాం అని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు ఉంటారు. డౌన్ పేమెంట్ ఇవ్వకుండా కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కేవలం ఈ ఆర్థికపరమైన ఇబ్బందుల వల్లే చాలామంది మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలనున్నా, మంచి ప్లేస్లో సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసే దగ్గర చేయించుకోవాలన్నా కూడా వెనకంచి వేస్తుంటారు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పద్ధతి డెంటల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ పేషెంట్ పే చేయడమే ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఈ 1 రూపాయి స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1871 బ్రాంచ్ల్లో కూడా ఈ స్కీమ్ అనేది అవైలబిలిటీలో ఉంది. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్గా ఇది ఉపయోగించుకుని హెల్దీగా అవ్వచ్చు, అందంగా కూడా అవ్వచ్చు. ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు కూడా పూర్తిగా పెట్టించుకోవచ్చు. చాలా మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మనం పన్ను పెట్టడం అనేది లోపల చిగురులోంచి పెట్టేస్తాం కాబట్టి వాళ్ళు కనీసం పళ్ళు పెట్టుకున్నామా అవి పెట్టుడు పళ్ళు అనే విషయం కూడా మర్చిపోయి వాళ్ళ న్యాచురల్ టీత్, శాశ్వత దంతాలతో ఎంత కంఫర్టబుల్గా ఉంటారో ఫిక్స్డ్ పళ్ళు, ఇంప్లాంట్స్తో పెట్టిన ఫిక్స్డ్ పళ్ళుతో కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటారు, అంతే హ్యాపీగా ఉంటారు. అలాగే ఇష్టమైన ఆహారాన్ని కూడా చాలా హ్యాపీగా నమిలి కొరికి తినగలుగుతారు. జమీల్ గారు కాల్. జమీల్ గారు, మేడం నమస్తే. జమీల్ గారు చెప్పండి. హలో హలో చెప్పండి సార్. మేడం నాకు దవడ పళ్ళు పొట్టిపోయింది మేడం. ఓకే. హలో మేడం, నాకు దవడ పళ్ళు మొత్తం పొట్టిపోయింది, పళ్ళు లేకుండా పోయింది మేడం. హలో, పళ్ళు లేక. ఓకే 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 సార్. ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు మేడం? గద్వాల నుండి మేడం. గద్వాల పన్ను పుచ్చిపోయింది. పుచ్చిపోయిన పన్నుకి మీరు అంత విరిగిపోకుండా, ముక్కలైపోకుండా, పన్నే లేకుండా పోకుండా అయిందంటే మీరు 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి నెగ్లెక్ట్ చేస్తున్నారని అర్థం. ఫస్ట్ పాయింట్, ఎవరికైనా పిప్పి పళ్ళు అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవలం 5 నిమిషాలు మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆ పిప్పి అన్నది తీసేసి ఫిల్లింగ్ పెట్టడమో, లేకపోతే రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉంటాయి. అవి కూడా అడ్వాన్స్డ్ రూట్ కెనాల్ చికిత్సలు, అన్నింటిలో కూడా లేజర్ వాడడం జరుగుతుంది. అలా రూట్ కెనాల్ చికిత్సలు చేయించుకుని పైన తొడుగులు పెట్టించుకోవడం ద్వారా మీ ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది, ఇంత ఇబ్బంది ఉండదు. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు కాల్ చేశారు, మీకు పన్ను ముక్కే లేదు, అక్కడ చిన్న ముక్క మాత్రమే ఉంది అని ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి, అక్కడ కూడా ఆ ముక్కను తీసేసి ఒక మీరు వెయిట్ చేయని అవసరం లేదు. అదే టైంలో మీకు ఇంప్లాంట్ పెట్టి పైన పన్ను పెట్టేస్తారు, నెక్స్ట్ డే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా పన్ను పెట్టచ్చు. పన్ను పోయింది అని బాధపడేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. పిప్పి పళ్ళతో పళ్ళు పోయినా, చిగుళ్ళ వ్యాధులతో పళ్ళు వదులైపోతున్నా, యాక్సిడెంట్స్ అయి పళ్ళు పోయినా, పెద్దవాళ్ళకి వయసు పైబడి పళ్ళు పోయినా కూడా వెంటనే
మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. సో పళ్ళు పోగొట్టుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించడం మంచిది. ఎప్పుడైనా కూడా సమస్యలు వచ్చిన వెంటనే డాక్టర్ని కలవడం అనేది అలవాటుగా చేసుకోవాలి తప్ప, పళ్ళు పోయిన తర్వాత మనం ఫిక్స్డ్ పళ్ళు చాలా ఈజీగా పెట్టచ్చండి. అందులో ఏం లేదు. అందులో ఎస్పెషల్లీ పాత డెంటల్లోని రోజు వందలాది సంఖ్యలో ఇంప్లాంట్స్ వాడుతున్నాము, వందలాది సంఖ్యలో ఫిక్స్డ్ పళ్ళు ఇస్తున్నాము, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు పేషెంట్లు కూడా. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళు అయితే ఇంక మేము జీవితంలో మాకు పళ్ళు ఉండవు, జీవితంలో మేము నమిలి కొరికి తినలేము, జీవితంలో మాకు నచ్చిన ఆహారం తినలేము అని ఫిక్స్ అయిపోయిన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు చక్కగా వచ్చి ఫిక్స్డ్ పళ్ళు పట్టించుకుని చాలా కంఫర్టబుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కలవండి. అది ఏదైతే పిప్పి పన్ను బాగా విరిగిపోయి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారో అది తీసేసి వెంటనే ఫిక్స్డ్ పన్ను పెట్టేస్తారు, మీరు వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాక మెయింటెనెన్స్ ఎలా ఉంటుందండి? అంటే ఇయర్లీ వన్స్ రావాల్సి ఉంటుందా, ఒక ఏజ్ తర్వాత మళ్ళీ చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుందా, అలా ఏమైనా ఉంటాయా? అట్లాంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు మన టీత్ ఎలానో, మన టీత్కి మనం ఏం చేస్తాం, పొద్దున ఒకసారి బ్రష్ చేసుకుంటాం 4 నిమిషాలు మించకుండా, నైట్ ఒకసారి బ్రష్ చేసుకుంటాం 4 నిమిషాలు మించకుండా. ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుంటే కూడా మనం అలా పొద్దున్న సాయంత్రం పళ్ళు తోముకుంటే చాలు, అంతకు మించి మనం ఏమి చేయక్కర్లేదు. సో డాక్టర్ దగ్గరికి ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మనం ఇంప్లాంట్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నా పెట్టించుకోకపోయినా ట్రీట్మెంట్ చేసుకుంటాం, క్లీనింగ్ చేయించుకుంటాం. అలాగే ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకున్నా కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవడం, డాక్టర్కి ఒకసారి చూపించుకోవడం చేయండి. అంతకు మించి మెయింటెనెన్స్ ఉండదు. ఇంప్లాంట్స్కి మెయింటెనెన్స్ ఉండదు, జస్ట్ మీరు పళ్ళు తోముకోవడం తప్ప. అలాగే ఇంప్లాంట్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ఇంప్లాంట్స్ ఎవరికైనా పెట్టచ్చు, 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఇంప్లాంట్స్కి లిమిటేషన్స్ అనేవి లేవు. ఒకప్పుడు ఉండేవి షుగర్ ఉంటే ఇంప్లాంట్ పెట్టలేము అని, ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళందరికీ కూడా మనం ఇంప్లాంట్తో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. ఒకప్పుడు ఎముక అరిగిపోతే ఇంప్లాంట్ పెట్టే అవకాశమే ఉండేది కాదు, తీసి పెట్టుకునే పళ్ళతో మాత్రమే బతకాల్సి వచ్చేది లైఫ్ అంతా కూడా. ఇప్పుడు ఎముక చిన్నగా అరిగిపోయినా కూడా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు ఇంప్లాంట్స్ పెట్టి. సో ఎటువంటి ట్రీట్మెంట్కి, పొద్దున్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గర, అమ్మ నాకు షుగర్ ఉంది, మొత్తం నోట్లో పళ్ళన్నీ పోయినాయి, నోరంతా దుర్వాసన, చిగుర్లంతా వాచిపోయి ఉన్నాయి, చీమిక అరుతా ఉంది, ఎందుకని మీరు డాక్టర్ దగ్గరికి ఇన్ని రోజులు రాలేదు అంటే, అమ్మ నాకు షుగర్ ఉంది, డెంటల్ ట్రీట్మెంట్స్కి నేను అనర్హురాలిని, అందుకే నేను రాలేదు, ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏం చేయించుకున్నా నాకు మాన్పు పట్టదు అని ఆలోచనతో నేను డాక్టర్నే రాలేదు. కానీ నా దగ్గర నుంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటే ఇంట్లో ఎవరు భరించలేక ఇప్పుడు నన్ను బలవంతంగా తీసుకొచ్చారు, మరి నా ట్రీట్మెంట్ చేస్తారా మీరు అని అడిగారు. అలాంటి ఆలోచనలు చాలామంది, 10 మందిలో 6 గురికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయండి. షుగర్ వస్తే డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోకూడదు, బీపీ ఉంటే డెంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోకూడదు, లేకపోతే గుండె జబ్బులు ఉంటే పళ్ళు పెట్టుకోకూడదు, చిగుళ్ళ వ్యాధులు, చిగుళ్ళు వాస్తున్నా, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా డాక్టర్ని కలవకూడదు, ఇలాంటి ఆలోచనలతో డాక్టర్నే కలవట్లేదు. అదంతా చాలా తప్పు. ఎటువంటి సమస్యలున్నా పేషెంట్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాల చికిత్సలు చాలా ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాము. దీనికి సంబంధించిన స్పెషలిస్టులు, అంటే ఏ విభాగానికి సంబంధించిన ఆ స్పెషలిస్టులు పార్దరంటల 71 బ్రాంచుల్లో కూడా అవైలబిలిటీలో ఉన్నారు. ఎవరు ఇన్ఎక్స్పీరియన్స్డ్ కానీ లేకపోతే స్పెషాలిటీ లేని డాక్టర్స్ కానీ పేషెంట్ని టచ్ చేయరు. సో భయపడద్దు, అసలు ఇబ్బంది పడద్దు, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని మట్టికే సాల్వ్ చేసి మిమ్మల్ని కంఫర్టబుల్గా చేసేది చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్దర్గా మీకు ఇంకా డీటెయిల్డ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మా హెల్ప్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్. పార్దరంటల్ 71 బ్రాంచెస్ని కనెక్ట్ చేసే దాని నెంబరే. అలాగే 1 రూపాయి బజాజ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలన్నా, ఇన్స్టాల్మెంట్లో ఫీజు మొత్తాన్ని ఎలా పే చేసుకోవాలి అనేది తెలుసుకోవాలన్నా కూడా అదే నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అక్కడ స్పెషలిస్టులు అవైలబిలిటీలో ఉంటారు, మీతో మాట్లాడేది కూడా డాక్టర్లే మాట్లాడతారు. సో ఇంట్రెస్టెడ్ ఎవరైనా కూడా దానికి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనండి డాక్టర్ కల్పన గారు. దంత వైద్యంలో డెంటల్ ఇంప్లాంట్స్ ఇంపార్టెన్స్ గురించి, వాటిలో టైప్స్ గురించి, ఎవరికి ఎలా యూజ్ అవుతాయి, అండ్ నవేడేస్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి బజాజ్ ఫిన్సర్ వాళ్ళక 1 రూపాయి స్కీమ్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఇలాంటి.